హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మొన్న ప్రిపేర్ చేసినటువంటి ఐస్ క్రీమ్స్ రెసిపీస్ అనేది చూసారు కదా. సో ఈ రోజు అయితే కేక్స్ రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీ మెథడ్లోనే టేస్టీగా ఉండేటువంటి ఈ కేక్ రెసిపీస్ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలని చెప్పేసి ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో మాత్రమే పక్కా కొలతలతో నేను ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ అలానే మొన్నటి ఐస్ క్రీమ్ వీడియోలోనే ఈ కేక్స్ రెసిపీస్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తే వీడియోలంత ఎక్కువగా ఉండి మళ్ళీ ఎవరు కూడా సరిగా చూడరు అండ్ అలానే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఈరోజు సెపరేట్ గా షేర్ చేయడం అవుతుంది. అండ్ అలానే రేపటి నుంచి బ్లాగ్స్ అనేవి నార్మల్ గా షేర్ చేసుకుంటాను. అందరూ కూడా రొటీన్ బ్లాగ్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ ఒకరోజు వీడియో అనేది షేర్ చేయబోయేటప్పటికి వెంటనే కామెంట్స్ వస్తాయి, అందరూ బాగున్నారా, వీడియో షేర్ చేయలేదేంటి అని చెప్పి. అండ్ వీడియో కొంచెం అప్పుడప్పుడు ఏదైనా లేట్ అవుతూ ఉంటుంది, ఏమీ అనుకోకండి, ఓకేనా? అండ్ తర్వాత ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే కేక్స్ వచ్చేసి వెనిలా కేక్ అండ్ అలానే చాక్లెట్ కేక్. ఈ రెండు కూడా చాలా ఈజీ మెథడ్లోనే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను, అది కూడా మీరందరూ కోరుకునేటట్టుగానే పక్కా కొలతలతోటి. సో ఇంకెందుకంటే ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అన్ని చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కేక్స్ తయారు చేయడానికి కావాల్సినవి ఏంటో చూద్దాము. కేక్స్ని తయారు చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి, తర్వాత విస్కర్ తీసుకోండి, అండ్ తర్వాత ఒక స్ట్రైనర్ కావాలి, తర్వాత ఇలా ఒక మిక్సీ జార్. ఇది వచ్చేసి ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి రిఫండ్ ఆయిల్స్ తీసుకోండి. పాలు, కొద్దిగా క్యాషూ నట్స్, వెనిలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీస్, డార్క్ చాక్లెట్ చాకో చిప్స్, కోకో పౌడర్, అలానే షుగర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గోధుమ పిండి, చెక్కి ఫ్రెష్ ఆటా తీసుకున్నాను నేను, మెజర్మెంట్ కప్, 1 స్పూన్, బేకింగ్ పౌడర్, అలానే అల్యూమినియం పాత్రలు మీ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్గా ఉంటే ఇలా పెద్దగా ఉంటే తీసుకోండి, తర్వాత లోపల సపోర్ట్గా ఉండడానికి ఒక స్టాండ్, తర్వాత కేక్ మోల్డ్స్. సో మీ దగ్గర ఉన్నటువంటి కేక్ మోల్డ్స్ తీసుకోండి, లేదు అంటే స్టీల్ గిన్నెలు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, 1 కప్, మీరు 1 కప్ కానీ గ్లాస్ కానీ మీరు ఏ మెజర్మెంట్ కప్ తీసుకుంటున్నారో అన్నది చూసి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ కింద చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను, అంటే చపాతీ పిండి అంటాం కదా గోధుమ పిండి, అది తీసుకుంటున్నాను. సో 1 కప్ తీసుకున్న దానిలోని 1 కప్పు స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకోవాలన్నమాట. ఎంత జల్లించుకుంటే అంత స్పాంజీగా ప్లఫీగా వస్తుంది. తర్వాత షుగర్ పౌడర్ కూడా నేను 1 కప్పు వేసాను. ఇందులోని 1/2 టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే బేకింగ్ పౌడర్ వేసి కొంచెం జల్లించుకుందాం. ఇలా తీసుకున్నటువంటి క్వాంటిటీస్ని కొద్ది కొద్ది మోతాదులో జల్లించుకుంటూ అలా నేను కలుపుకుంటున్నాను. అంటే అలా జల్లించుకోవడం వలన చాలా బాగా వస్తుంది మిక్సింగ్ బౌల్లోకి. ఇలా మనం కొద్ది కొద్దిగా క్వాంటిటీస్లోని ఫస్ట్ చెప్పినట్టుగానే ఆ మిగిలిన ఈ గోధుమ పిండి, షుగర్ పౌడర్, తర్వాత మళ్ళీ ఈ బేకింగ్ పౌడర్ వేసి జల్లించాను. తరువాత ఇంకొంచెం 1/2 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకుంటే 1 కప్ తీసుకుని గోధుమ పిండి, తర్వాత ఇంకొక 1/2 కప్ అనేది తీసుకున్నానండి. సో టోటల్లీ మనం ఈ విధంగా 1/2 కప్ తీసుకున్నటువంటి గోధుమ పిండి, మిగిలిన ఈ షుగర్ పౌడర్, తర్వాత ఇంకొద్దిగా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదంటే 1/2 టీ స్పూన్కి కొద్దిగా ఎక్కువగా చిటికెడు ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా మనం జల్లించేసుకుందాము. నా దగ్గర ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్లెండర్ అనేది ఉందండి, బట్ అందరి దగ్గర ఉండదు కాబట్టి విస్కర్తో నేను ఇక్కడ మీకు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. టోటల్లీ వీటన్నింటినీ కూడా విస్కర్తో నేను మిక్స్ చేసుకుంటున్నాను. అలానే బేకింగ్ పౌడర్ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు. మీ దగ్గర ఈనో ప్యాకెట్ అనే ఉంటుంది, మార్కెట్లో మీరు అడిగితే ఇస్తారు. ఈనో ప్యాకెట్ అనేది 1 ఫుల్ ప్యాకెట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, సరిపోతుంది. తర్వాత ఇలా ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా నేను 1 కప్ తీసుకున్నాను. మీ దగ్గర ఆయిల్కి బదులుగా బటర్ వాడచ్చు, ఇంట్లో ఉండేటువంటి హోమ్మేడ్ వెన్న ఉంటుంది కదా అది వాడచ్చు, లేదు అంటే కోడిగుడ్లను కూడా వాడుకోవచ్చు. బట్ ఈరోజు నేను వెజ్ కేక్ని అనేది ప్రిపేర్ చేస్తున్నాను కదా. 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ కలుపుకోండి, ఇలాగా ఒకసారి వేసేయకుండా, బట్ అంతా కూడా పాలు అనేవి పడతాయి. అన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకుంటే టోటల్ ఈ విధంగా వస్తుంది. సో బ్యాటర్ పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చేలా చూసుకోవాలి. ఇందులోని 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు.
చూసారు కదండి, కేక్కి సంబంధించిన ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. దాన్ని పక్కన పెట్టి తర్వాత కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను, అండ్ అలానే కుకింగ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. కేక్ మోల్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మోల్డ్స్ లోపల నేను ఈ విధంగా ఆయిల్ని అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ని స్ప్రెడ్ చేసి తీసుకున్నటువంటి గోధుమ పిండిని 1 టీ స్పూన్ వేసుకుని లోపలంతా కూడా కోట్ చేసుకోవాలి. అలా కోట్ చేసిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అది వేసుకోవడం వలన కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఈజీగా బయటకు ఊడుతుంది. అందుకోసం అలా మనం పర్ఫెక్ట్గా ఎన్ని మనం కేక్ మోల్డ్స్ని యూజ్ చేస్తున్నామో అన్నింటిని వేసుకోవచ్చు. మీ దగ్గర ఇలా అల్యూమినియం కేక్ మోల్డ్స్ లేకపోతే కనుక స్టీల్కి సంబంధించిన పాత్రలు కూడా మీరు తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం మందంగా ఉండేటువంటి గిన్నెలను తీసుకోండి. మీరు ఏ గిన్నె తీసుకున్నా సరే, అంటే స్టీల్లోనే ఎలాంటి గిన్నె తీసుకున్నా సరే కొంచెం వెడల్పుగా ఉండేటువంటిది బెస్ట్ అండి. మరీ లోతుగా ఉండి చిన్నగా ఉండే కంటే కూడా ఇలా వెడల్పుగా ఉండేటువంటివి తీసుకుని సేమ్ ఇలానే ఆయిల్ స్ప్రెడ్ చేసి గోధుమ పిండిని అనేది కోట్ చేసుకోవచ్చు, లేదంటే మైదాని కూడా మీరు కోట్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఈ కన్సిస్టెన్సీ ఉందో దాన్ని నేను 2 మౌల్స్లోకి వేసుకునే ముందు 1 మౌల్స్లోకి వెనిలా కేక్, అంటే వెనిలా ఫ్లేవర్ అనేది వేసుకున్నాం కాబట్టి ప్లెయిన్ వైట్ కలర్లో ఉంచుతున్నాను. అంటే ఇది ఇప్పుడు వెనిలా కేక్ అవుతుందండి. సో ఈ వెనిలా కేక్కి బ్యాటర్ పైన నేను కొన్ని క్యాష్యూ నట్స్, ట్యూటీ ఫ్రూటీస్ వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే టోటల్గా స్కిప్ చేయొచ్చు. నార్మల్గా కూడా మనం బేక్ చేసుకోవచ్చు. మిగిలిన కేక్ బ్యాటర్లోని 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను, లేదంటే 2½ అయినా వేసుకోవచ్చు. సో అది వేసిన తర్వాత ఎంతైతే మనం కోకో పౌడర్ వేసామో అన్ని టీ స్పూన్స్ పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టాను ఇందాకడ నేను అవి కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే మరీ థిక్గా అయిపోతుంది పౌడర్ వేసాం కాబట్టి. ఈ బ్యాటర్ అనేది థిక్గా ఉంది అంటే కనుక కేక్ అనేది చాలా హార్డ్గా వస్తుంది, సో ప్లఫీనెస్ అనేది ఉండదు, బాగోదన్నమాట అందుకోసం. సో మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పర్ఫెక్ట్గా చూసుకుని కోట్ చేసి ఉంచినటువంటి 2 కేక్ మోల్డ్స్లోకి దీన్ని కూడా వేసేసుకున్న తర్వాత నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయండి, సో అవి వేసుకుంటున్నాను. సో అవి కూడా టోటల్గా ఆప్షనల్, మీకు కావాలతే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా మనం బేక్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి నేను ఇలా 2 అంటే 1 ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాని లోపల రింగ్ తీసేయాలి, పైన విజిల్ పెట్టకూడదు. లోపల 2 స్టాండ్స్ని పెట్టాను సపోర్ట్ కానీ. సో ఇలా 2 అల్యూమినియంని పాత్రలు పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి 10-15 మినిట్స్. సో బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టినటువంటి ఈ కేక్ మోల్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని లోపల పెట్టేసుకుని మూత పెట్టేసుకుని, ఇక్కడ అసలు విషయం ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం మర్చిపోకండి, లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే కేక్ అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి మనం 1/2 అవర్కి మూత తీసి చూసుకోవాలి, అవ్వకపోతే ఇంకొక 40 మినిట్స్, తర్వాత 45 మినిట్స్, అలా 1 గంట పాటు మధ్య మధ్యలో 1/2 గంటకి 1/2 గంటకి చూసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా ఈ 2 కేక్లు కూడా కరెక్ట్గా గంటకి కంప్లీట్ అయ్యాయి. గంట తర్వాత మూత తీసి చూశానండి కేక్ అయితే కంప్లీట్ అయిందా లేదా అన్నది. ఇలా ఒక చాక్ తీసుకుని గుచ్చి చూస్తే కనుక పిండి అనేది చాక్కి అంటుకుంటే ఇంకొక 10-15 మినిట్స్ అనేది మనం బేక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే అయిపోయాయి అన్న విషయం మనకి ఇప్పుడే తెలుస్తుంది, మనకి ఈ చాక్కి అనేది పిండి అంటుకోలేనప్పుడు. సో అయిపోయినాయి అన్న విషయం తెలుస్తుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టి చల్లారు పెట్టుకుందాం. చల్లారిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అలానే కేక్స్ని తయారు చేయడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదండి, చాలా సులువైన పద్ధతిలోనే నేను మీకు చెప్తున్నాను. 1-2 సార్లు మనం ట్రై చేస్తూ ఉంటే తెలుస్తుంది. అలానే చాలా తక్కువ క్వాంటిటీలో మొదటిగా మనం మొదలు పెడుతూ ఉంటే తర్వాత ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు. సో అంచులన్నింటినీ కూడా మనం ఈ విధంగా కొంచెం క్లియర్ చేసుకుంటే చాలా తొందరగా ఊడిపడుతుంది అన్నమాట ప్లేట్లోకి. ఈ విధంగా రెండింటినీ కూడా నేను అంచులు అనేవి క్లియర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 2 ప్లేట్లు తీసుకున్నాను, వీటిలో నేను ఇప్పుడు బార్లు ఇస్తున్నాను. ఇలా కొద్దిగా ట్యాప్ చేసామంటే అది తొందరగా ఊడుతుంది అన్నమాట అడుగు అంటుకోకుండాని. చూస్తున్నారు కదా ఎంత చక్కగా బేక్ అయిపోయినాయో, మంచి గోల్డెన్ కలర్ లాగాని అడుగుని ఎలాగా కూడా మాడకుండా చూసుకోవాలి. సో కేక్స్ని తయారు చేయడంలోని నేను కూడా చాలాసార్లు ప్రిపేర్ చేశానండి, బట్ సమ్టైమ్స్ ఎప్పుడైనా కొంచెం ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వేసే కొలతల్లో కానీ మనం తీసుకునే కొలతలు పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఉండేటువంటి పదార్థాలలో ఏదైనా తేడా ఉన్నా కానీ ఇలా కొద్దిగా ప్లఫీనెస్ అనేది తగ్గుతుంది. బట్ మీ దగ్గర అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ ఫ్రెష్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందని నేను పక్కగా చెప్పగలను. సో ఇవేనండి కేక్స్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు కాకుండా షుగర్ని అనేది 1 కప్ తీసుకున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి కూడా మీరు షుగర్ని అనేది ఎక్కువ తక్కువ అనేది చూసుకోవచ్చు. సో ఇదండి. అంతేకాకుండా కొంతమందికి ఇంకా డౌట్స్ ఉంటాయి,
మా దగ్గర బేకింగ్ పౌడర్ లేదండి, ఈనో ప్యాకెట్స్నే వాడాలా అని అడుగుతారు. ఈనో ప్యాకెట్స్ వాడచ్చు బేకింగ్ పౌడర్కి బదులుగా. అంతేకాకుండా బేకింగ్ సోడా అంటే వంట సోడా కూడా వాడచ్చు అని అనుకోవచ్చు. వంట సోడా అనేది ఒక అర టీ స్పూన్ వేసుకున్నా కానీ బేకింగ్ పౌడర్ అనేది కేక్కి సంబంధించి ఖచ్చితంగా వాడుకోవాలండి. లేదు అంటే హాఫ్ టీ స్పూన్ ఈనో వేసుకున్నా కానీ మిగిలిన హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నా కూడా పర్వాలేదు. అండ్ తర్వాత నేను ఇక్కడ మా అబ్బాయి ఇక్కడ రిత్విక్కి కేక్ అనేది పెట్టాను, తింటున్నాడు. కిషాంత్ అయితే ఆ టైంకి పడుకున్నాడు, అందుకోసం నేను వాడికి ఇవ్వలేదు. నిద్ర లేచిన తర్వాత వాడికి ఇచ్చాను. బట్ వీడికైతే చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం, తింటున్నాడు, చాలా బాగుంది అని చెప్పాడు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, చూసారు కదండి కేక్స్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అని అన్నది చాలా చాలా బాగుంటుంది. కావాలనుకుంటే కోకో పౌడర్ చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు. కోకో పౌడర్కి బదులుగా మీరు డార్క్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అంటే ఈ చాక్లెట్ ఫ్లేవర్స్తో ఉండేటువంటివి, ఆ బిస్కెట్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. బిస్కెట్ పౌడర్ వేసుకోవచ్చు, బూస్ట్ కానీ లేదు అంటే బార్నవిటా కానీ మీకు నచ్చిన ఫ్లేవర్బుల్ పౌడర్స్ ఏదైనా కూడా మీరు ఈ కోకో పౌడర్కి బదులు అంటే రీప్లేస్ చేసుకుని కేక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే రీప్లేస్ చేసి మనం మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండితో అయితే బాగుంటుందని చెప్పి మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇదండి, తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా చెప్పాల్సింది, కేక్ అనేది బేక్ చేస్తున్నప్పుడు 40 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్, ఈ మధ్య టైంలో ఏదో ఒక టైంలో అవుతుంది. కంగారు పడిన అవసరం లేదండి. అంటే ఏంటి అవ్వలేదు, సురేఖ ఈ టైంకి చెప్పారు ఇంకా అవ్వలేదు ఏంటి అని కంగారు పడిన అవసరం లేదు. ఒక్కొక్కసారి టైం తీసుకుంటూ ఉంటుంది. బట్ నేను చెప్పినటువంటి కొలతలతో మాత్రమే మీరు ట్రై చేస్తే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ కేక్ ఎందుకు ఫ్లఫీగా రాలేదు అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. సో బేకింగ్ పౌడర్ వచ్చేసి ఫ్రెష్గా లేకపోయినా, పాలు కొలతలు తక్కువగా ఉన్నా, లేదు అంటే మనం తీసుకున్నటువంటి ఈ గోధుమ పిండిలోని ఏదైనా తేడా ఉన్నా, ఇలాంటి కొన్ని కొన్ని తేడాల వలన కేక్లో ఉండేటువంటి ఫ్లఫీనెస్ అనేది మనం మిస్ అవుతాము. బట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి, స్పాంజీనెస్ అనేది రాలేదు కానీ కేక్కి. బట్ రియల్లీ టేస్ట్ వైజ్ అయితే రియల్లీ చాలా చాలా బాగా వచ్చింది. బేకింగ్ పౌడర్ నేను అక్కడికి చాలా ఎక్కువ వేశాను. బట్ అదేంటంటే నేను తెప్పించి అప్పుడే ఒక 2 నెలలు అవుతుంది, అందుకోసం అది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేదు. బయట ఉండడం వల్ల ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం ఓల్డ్ అయ్యింది కదా, అందుకోసమేమో అని అనుకున్నాను నేనైతే. అండ్ తర్వాత వచ్చేసి ఇంతకుముందు మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ నేను కేక్స్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో ఆ కేక్స్లో మీరు చూస్తే ఐడియా వస్తుంది, చాలా ఫ్లఫీగా వచ్చినటువంటి కేక్స్ ఉన్నాయి. అండ్ ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ కేక్స్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను, ఇంకా చాలా ఎక్కువే షేర్ చేసుకున్నాను కూడా. అండ్ తర్వాత వాటిలో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. అండ్ పక్క కొలతలు అనేవి ఖచ్చితంగా ఉండాలండి. అంతేకాకుండా కొంచెం బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకుందాం లేదంటే చెప్పిన వాటిని కంటే కొంచెం అన్నీ కూడా కొలతలు నచ్చినట్టుగా వేశారంటే కేక్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిస్ అవుతుంది, పర్ఫెక్ట్గా అనేది రాదు. సో మీరు చూసుకుని చక్కగా ఇలా తయారు చేసుకోండి, చాలా బాగా వచ్చింది. నేను ఇంకొకసారి ఎప్పుడైనా కేక్స్ అనేది చేసేటప్పుడు మళ్ళీ పక్కగా మీతో షేర్ చేసుకుంటాను, సరేనా? సో ఇదండి కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలి ఈజీ మెథడ్లో అని చెప్పేసి చాలా వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. అలానే ఐస్ క్రీమ్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు ఏంటని అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదండి టుడే వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ కామెంట్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఉంటుంది, బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి, మీరు ప్రతి వీడియో అనేది వాచ్ చేయొచ్చు. సో ఇదండి రేపటి నుంచి వచ్చేటువంటి నా రొటీన్ బ్లాగ్స్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా? అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.